హలో, నమస్తే అండి అందరికీ. నేను భారతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాకుట్రీ. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఏంటో గుర్తుంది కదా మీకు, ఈ రోజే నేను గివ్అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, అంటే ఏప్రిల్ 5న. మరి ఏప్రిల్ 5 రానే వచ్చేసింది కదా, అంటే లాస్ట్ మంత్ మే 23న గివ్అవేని అనౌన్స్మెంట్ చేశాను అనమాట. ఈ రోజుకి 11 డేస్ అయ్యిందండి. యాక్చువల్గా నేను ఫస్ట్ 10 డేస్ అని చెప్పాను. అప్పుడు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నేను వైజాగ్లో ఉన్నానమాట. అప్పుడు నేను 10 డేస్ గివ్అవే అని చెప్పాను. కాకపోతే ఒకవేళ లాస్ట్ మినిట్లోని ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసుంటే వాళ్ళు అనుకోవచ్చు కదా, అయ్యో మేము కూడా గివ్అవేలో పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుంది కదా అని చెప్పేసి. సో అలా అనుకొని వాళ్ళ కోసం 1 డే పెంచాను అనమాట, అందుకే 11 డేస్ అనేది అయ్యింది. సో అది, సో ఈ గివ్అవే ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినందుకు నా తరపు నుంచి సర్ప్రైజ్ లాగా అనమాట, నా హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పేసి. సో ఈ గివ్అవేకి ఇవ్వడానికి మెయిన్ కారణం అదేనండి. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, నేను ఫస్ట్ టైం గివ్అవే కదా అంత రీచ్ ఉంటుందా ఉండదా అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా డబుల్ రీచ్ అయిందండి. చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ టైం గివ్అవే కాబట్టి ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంది. కానీ చాలా యాక్టివ్గా ఉన్నారండి ఈ గివ్అవేలోని, రోజు కామెంట్స్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఐఎమ్ పార్టిసిపేటెడ్ అని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక ముందు కూడాను. సో మన ఛానల్లో ఇది ఒక్క గివ్అవే కాదు, ఇంకా గివ్అవేస్ అనేవి ఉంటాయి. ఒకవేళ అందుకే మీకు చెప్తున్నాను, ఒకవేళ విన్ అవ్వకపోయినా మీరు అస్సలు బాధపడకండి. నేను చెప్తున్నాను కదా, అంటే నా నుంచి మీకు ఇంకా అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని ఉంటుంది, కాకపోతే అది ప్రాక్టికల్గా అస్సలు పాసిబుల్ కాదు కాబట్టి. అందుకే ఫస్టే గివ్అవే అయినా సరే నేను 5 గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీ నుంచి వచ్చిన సపోర్ట్ నాకు మామూలుగా రాలేదండి. సో అందుకే నేను 5 గిఫ్ట్స్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా 3 గిఫ్ట్స్ అనుకున్నాను, కానీ ఇంకా మన ఛానల్లో గివ్అవేస్ ఉంటాయి. ఆ గివ్అవేస్ కూడా ఎప్పుడు ఇస్తానో ఎలా ఇస్తానో అది చెప్పనమాట, సర్ప్రైజ్లా చెప్తాను. అందుకే మన ఛానల్ని మీరు మిస్ అవ్వకుండా చూస్తారు ఉండండి. సో విన్నర్స్ని నేను సెలెక్ట్ చేయడానికి నా చేతిలో ఏం లేదండి. నేను మీకు ముందే చెప్పాను కదా ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారాగే విన్నర్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి. ఏంటంటే నేను పెట్టే వీడియోస్కి మీరు కామెంట్స్ చేస్తారు కదా, ఆ కామెంట్స్లో ఏదో ఒక కామెంట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి విన్నర్ని సెలెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది అనమాట. సో అది ఒకవేళ నేను నా అంతటి నేను విన్నర్స్ని సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు ఒక డౌట్ ఉండిపోతుంది, నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇచ్చానేమో అని చెప్పేసి. సో అలా కూడా ఉండకూడదని చెప్పేసి, ఫస్ట్ గివ్అవే కాబట్టి కొంచెం జెన్యున్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు విన్నర్స్ని సెలెక్ట్ చేయడానికన్నా ముందు, ఇప్పుడు విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఒక పని చెయ్యాలి. మీరు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీ నేమ్ అండ్ అడ్రస్ నా వాట్సాప్కి కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ మెసేజ్ చేసేయండి. ఈ వీడియో చూసిన వెంటనే నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా? ఎందుకంటే మీ అడ్రస్కి నేను పంపించబోయే గిఫ్ట్స్ రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా విన్నర్స్ ఎవరో చూసేద్దామా మరి. సో ఎప్పటిలాగా ఫస్ట్ నుంచి కాకుండా మన వీడియోలో మీకు చెప్పినట్టు లాస్ట్ నుంచి చెప్పుకొనిద్దాం, అంటే 5th విన్నర్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ విన్నర్ని చెప్పేటప్పుడు ఆ కిక్ మామూలుగా ఉండకూడదు కదా, సో అందుకే. సో ఇప్పుడు 5th విన్నర్ ఎవరో చూసేద్దామా. సో 5th విన్నర్ ఎవరో చూసేయండి. సో 5th విన్నర్ వచ్చేసి గుడియాస్ కలెక్షన్ అని చెప్పేసి, వాళ్ళ నేమ్ అయితే ఐడి అలానే ఉందండి. సో కంగ్రాచులేషన్స్ అండి గుడియా కలెక్షన్స్ వాళ్ళకి. సో గివ్అవేలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే 4th విన్నర్ ఎవరు ఇప్పుడు చూసేద్దాము. అండ్ 4th విన్నర్ వచ్చేసి పూజ గారు అండి. పూజ గారు కంగ్రాచులేషన్స్ అండి, గివ్అవేలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు 3rd విన్నర్ ఎవరో చూసేద్దామా. సో 3rd విన్నర్ వచ్చేసి సౌమ్యరేఖ గారు అండి. సౌమ్యరేఖ గారు కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేట్ ఇన్ గివ్అవే. ఇప్పుడు 2nd విన్నర్ ఎవరో చూసేద్దాం. సో 2nd విన్నర్ వచ్చేసి ఐడి అయితే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ ఐడి అయితే నాకు గుర్తుందండి, ఎందుకంటే
నేను వీడియోస్ పెట్టినప్పటి నుంచి వీళ్ళైతే నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పటికి వచ్చినా సరే నేను ఏ వీడియో పెట్టినా ఫుల్ వరకు చూసి అండ్ అలాగే వెంటనే ఫస్ట్ కామెంట్ అయితే చేస్తారండి ఈ విన్నర్ అయితే మాత్రము. వీళ్ళ పేరు కూడా నాకు తెలుసు, ఎందుకంటే నాకు వాట్సాప్లో కూడా బేకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడుగుతూ ఉంటుంది తను. సో నేను ఇంక అనుకుంటున్నాను అనమాట, మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి రావాలని చెప్పేసి నాకు కూడా ఉంటుంది కదండి. సో నేను అనుకున్నట్టుగా తినకు వచ్చింది. సో ప్రసన్న కంగ్రాచులేషన్స్, గివ్అవేలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ విన్నర్ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, సో నాకు ఇంకా ఎక్సైట్మెంట్గా ఉందండి, ఎప్పుడెప్పుడు చెప్పేద్దామని చెప్పేసి. సో వీళ్ళైతే మామూలు కాదు, జాక్ పోటే కొట్టేశారు అనమాట. సో అదృష్టవంతులండి, సో అందరూ ఒకటేనండి, అందరు గిఫ్ట్స్తో సంబంధం లేదు, ఫస్ట్ సెకండ్ అని అస్సలు ఏం లేదు. సో కాకపోతే వీళ్ళు ఫస్ట్ విన్నర్ అని చెప్పబడికి కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట, అంతే ఏం లేదు. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి లావణ్య గారు. లావణ్య గారు కంగ్రాచులేషన్స్ టు యాజ్ వెల్ అండి. సో విన్నర్స్ అందరికీ మళ్ళీ నా తరపు నుంచి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ అలాగే ఒకవేళ విన్ అవ్వలేదని చెప్పేసి అసలు బాధపడకండి, నేను చెప్తున్నాను కదా ఇది మన ఛానల్లో ఫస్ట్ గివ్అవే, ఫస్ట్ గివ్అవేనే మనం ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మన ఛానల్లో గివ్అవేస్ అనేవి వస్తూ ఉంటాయి, గివ్అవే కౌంట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మీకు చెప్పాను కదా ప్రీ కాంటెస్ట్లు ఉంటాయి, ఇలాంటి బోల్డ్ సర్ప్రైజ్లు అయితే ఉంటాయి, మీరు అస్సలు మిస్ అవ్వకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి, మీరు అస్సలు బాధపడరని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా చాలా మంచి వాళ్ళండి, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంతవరకు నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. మన ఛానల్లో ఓన్లీ బేకింగ్ వీడియోసే కాకుండా వ్లాగ్స్ ఉంటాయి అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ ఉంటాయండి. నేనేంటంటే కుకింగ్ వీడియోస్ కూడా పెడదామని అనుకున్నాను, కాకపోతే ఈ కేక్స్ బేకింగ్తోనే టైం అనేది అయిపోతుంది అనమాట. నేను వీలైనంతవరకు కుకింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మరి ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. బాయ్ బాయ్.